మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీ చీలిపోయింది. అజిత్ పవర్ కు నా మద్దతు లేదు అని శరద్ పవర్ చెప్తున్నారు. ఎన్సీపీ పార్టీని స్ట్రాంగ్ చేయడానికి స్టేట్ మొత్తం తిరుగుతా మహారాష్ట్రతో పాటు దేశాన్ని మతపరంగా డివైడ్ చేయాలని చూస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. మరి అది నిజమేనా? అవును, నేను మనం అందరం కూడా చూసాము. మహారాష్ట్రలో రాజకీయం చాలా నాటకీయ పరిస్థితుల్లో ముందుకు వెళ్తుంది. అయితే ఈ లోపల చాలా వదంతులు వస్తున్నాయి. మహారాష్ట్ర సీఎం నెక్స్ట్ అజిత్ పవార్ అవుతారు, ఈ 9 మందికి మంత్రి పదవులు దక్కుతాయని చెప్పేసి గతంలో శివసేన పార్టీ నుంచి వచ్చినటువంటి ఏక్నాథ్ షిండే గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తారని చెప్పేసి వాళ్ళ మీద కూడా స్పీకర్ త్వరలో ఆగస్టు 11 లోపల వాళ్ళ మీద ఏదో ఒక నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. కాబట్టి ఈ లోపల ఆయనను సీఎం క్యాండిడేట్ నుంచి సీఎం గా తొలగిస్తారని, నెక్స్ట్ సీఎం అజిత్ పవార్ అవుతారని ఇట్లా అనేక రకాలైనటువంటి వదంతులు వస్తున్నాయి, సృష్టిస్తున్నారు. వాటన్నిటికి కూడా త్వరలోనే సమాధానం దొరుకుతుంది. ఈ లోపల ఇటు ఎన్సీపీ పార్టీ గాని అటు మన శివసేన పార్టీ రెండు కూడా మహారాష్ట్రలోని ప్రజల యొక్క అభిష్టానికి అనుగుణంగా అడుగులు వేయలేదని, వాళ్ళు ఎవరైతే ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా వాళ్ళు ప్రజల యొక్క కోరికల మేరకు ప్రజల యొక్క సమస్యలను తీర్చడంలో విఫలమయ్యారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. దీని మీద త్వరలోనే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు భారతదేశం సెక్యులర్ దేశం, భారతదేశంలో అందరూ కలిసి కట్టుగా ఉండేవాళ్ళు. ఫస్ట్ 15 లక్షలు ప్రతి అకౌంట్లు వేస్తా అన్నాడు, అకౌంట్లు ఓపెన్ చేసిండు, 0 బ్యాలెన్స్ చేసి నీ అకౌంట్లో డబ్బులు లేకుండా నీ అకౌంట్లో డబ్బులను కట్ అయ్యి అనేక మంది రోడ్డు పారైనరు. ఆయన జనాల ముందు హిందూ ముస్లింను విడగొట్టిండు, ఇప్పుడు తండ్రి కొడుకును విడగొట్టిండ్రు, రేపు పొద్దున భార్యాభర్తలను కూడా విడగొడుతున్నారు. కేవలం ఆయనకు మతం కావాలి, ఆయన ఇద్దరు నమ్ముకున్న ఆదాని అంబానీల వాళ్ళ జీవితం నింపాలి తప్ప గరీబోన్ని ఏం చేసింది నరేంద్ర మోడీ? కేవలం కుల రాజకీయం చేస్తున్నాడు, లేకుంటే డబ్బు రాజకీయం చేస్తున్నాడు. గరీబోనికి వచ్చింది లేదు, నోట్బందీ అన్నాడు, జిఎస్టీ అన్నాడు, ఎస్టీ ప్రపంచ దేశాలు దించుకున్నాడు, ఇంటకెళ్ళినాడు, రచ్చగెలిచినంత మన ఊరికి వెళ్ళకుండా పోయి మన ఆ మణిపూర్లో అనేక రకాలైన కొన్ని నెలలుగా జరుగుతున్న ఆ హింసాకాండను ఆపకుండా పోయి ఆ ఈజిప్ట్లను అమెరికాలను ఆయన డబ్బా కొట్టుకున్నాడు. ఇప్పుడు మహారాష్ట్ర మీద పడ్డాడు, ఆ శివసేనను కూలగొట్టిండు, మా కర్ణాటకలో కూలగొట్టిండు, ఆ మధ్యప్రదేశ్లో కూలగొట్టిండు, ప్రతి రాష్ట్రంలో గుంజుకున్నదే కానీ వచ్చింది లేదు ఆయన అధికారం. ఓకే రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమంటున్నారో, మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా చెప్పండి.